TRS Nunchi suspension Kugurena MLC Yadava Reddy, party Tirupai Asantrupti Vyaktam Chesaru. Elanti Vivarana Adagakunda, Tanapai Ela Cheryalu Teesukuntarani Prashnincharu. Asalu TRS Lo Tamaku Panichepe Vare Lerani, Kanisam Palukurinche Vyakti Kuda Lerani Annaru. Kevalam Tananu suspend Chesinattu Media Dwarane Telisindani Chebutunna MLC Yadava Reddy Tho Maa Correspondent Praveen Face to Face. నా స్పందన ఒకటి, నాకు నా పైన చర్య తీసుకున్నారని మీడియా ద్వారా తెలిసింది. కాబట్టి దాని మీద ఏమి నా ప్రతిక్రియ ఏం చెప్పాలనేది ఇంకా ఏదైనా కంటెంట్స్ ఏదైనా లెటర్ వస్తే దాంట్లో చూసి ఏ పార్టీకి ఏ వ్యతిరేక కార్యకలాపాలకు నేను పాల్పడ్డాననేది దాని మీద ఏదైనా వస్తే నేను వివరణ ఇవ్వగలను. ఏదో మీడియాల పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు సస్పెండ్ చేశాము లేకపోతే ఎక్స్పెల్ చేశాము అనేది అది కూడా పిఆర్ఓతోని రిలీజ్ చేయించటంత దుర్గతి ఈ దేశంలో పొలిటికల్ పార్టీస్కి పట్టిందంటే చాలా దురదృష్టం. పార్టీ అన్నప్పుడు ఒక పద్ధతిగా కాన్స్టిట్యూషన్లో ఉన్న నిబంధనల ప్రకారము ముందు నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసులకు మా ఎవరైతే ఎవరిపైనైతే చర్య తీసుకోవాలని పంపిస్తారో వాళ్ళ ఆన్సరు మాకు సాటిస్ఫాక్షన్ లేదు అని అప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇది ప్రథమంగా చూస్తున్నాను ఇప్పుడు. అటువంటివి ఏమి లేకుండా ఒక పిఆర్ఓ ప్రెస్కు రిలీజ్ చేయడము కాబట్టి దాని మీద అసలు కామెంట్స్ చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. మీకు ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి సంప్రదింపులు కానీ ఎటువంటి సంప్రదించలేదు? మేము సంప్రదింపులు లేదు, కనీసం ఇట్లా వస్తుంది పేపర్లలో గత కొన్ని రోజులుగా. ఏమి మరి ఇది నిజమా లేదా అనే నిర్ధారణ కొరకనే ఎవరు అడగాలి కదా. ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరు అడగలేదు, మా ప్రతిక్రియ తీసుకోలేదు. ఓన్లీ మీడియా ద్వారా మాకు తెలిసింది. మేము దానికి రియల్లీ మాకే ఇటువంటిది ఎందుకు వచ్చింది అనేది తెలియకుంటున్నది. అంటే గత కొంతకాలం చూసినట్లయితే పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారని చెప్పేసి ప్రచారం కూడా నిర్వహించట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది ఎవరు అడిగారు మమ్మల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటే కూడా ఉన్నామంటే ఎవరన్నా మీరు పొయ్యికి పని చేయండి అని ఎవడని అడగాలి కదా. ఈ పార్టీలో ఆ సంస్కృతి లేదా? అటువంటప్పుడు మనం అడిగినోడు లేడు, మేము పోమని చెప్పింది లేదు. మేము మా బాధాకరంగా ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి పార్టీలో, ఎవరు కనీసం పలకరించే వ్యక్తి కూడా లేడు అనే ఇబ్బందితో మేము దూరంగా ఉన్నాము. దూరంగా ఉండడమే ఒకవేళ వ్యతిరేక కార్యక్రమాలు అనుకుంటే ఇక అది వాళ్ళు విల్ లివ్ ఇట్ టు దేర్ జడ్జ్మెంట్. గత కొంతకాలం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే టీఆర్ఎస్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కొంత కొద్ది రోజుల క్రితమే చెప్పారు. దాంతోపాటు కానీ కొండా విశ్వశ్రెడ్డి గారు రాజీనామా చేశారు, ప్రస్తుతం మిమ్మల్ని బహిష్కరించారు. సో దీని అంతర్ మీద చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ పార్టీలో ఇంకా వలసలు ఉన్నాయా సార్? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? నేను ఈ వలసల కొరకు నేనేదో పెద్ద ప్లాను కుట్ర చేసి అందరితో మాట్లాడుతున్నానేటి ఉంటే నేను చెప్పగలను. కానీ నాకేం తెలియదు. నేను ఫస్ట్ టైం మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే చూశాము. విశ్వేశ్వరరెడ్డి గారిది నాది ఫోటో వేసి కూడా రాశారు. దాని తర్వాత కనీసము నన్ను అడగను కూడా అడగలే. మీ ఇప్పుడు పేపర్లో స్పెక్యులేషన్ ప్రకారంగా మీరు వేసేసారు. నన్ను అడిగితే అప్పుడే వివరణ వచ్చేదేమో, కానీ నన్ను అడగను కూడా అడగలేదు. తర్వాత ఎంపీ గారు వారి వివరణ ఇచ్చారు. వారు పార్టీకి రాజీనామా చేశారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కలిశాడు, తర్వాత నిర్ణయం తీసుకున్నాడు. మాకు ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఇది మీడియా ద్వారా తెలుస్తుంది. దీనిపైన మా మిత్రులతో మేము చర్చించుకుంటాము, ముందు ఎట్లా ప్రొసీడ్ కావాలనేది నిర్ణయం ఇస్తాం. ఎలక్షన్స్కి ముందు ఇలాంటి పరిణామాలు జరగడం ఎంతవరకు బాగుంటుంది సార్? ఇప్పుడు ఎవరికైనా కదా ఏదైనా పార్టీలో, అసలు ఒక పార్టీ నుంచి ముఖ్యమైన కొంతమంది మిత్రులు పార్టీ వదిలి వేరే పార్టీ పోతుంటే తప్పకుండా ఆ పార్టీకి నష్టం జరుగుతుంది. అది ఎంత జరుగుతుంది ఏమి అనేది ఎన్నికల తర్వాత తెలిసిపోతుంది. కానీ తప్పకుండా నష్టం అయితే జరుగుతుంది, ఎంత జరుగుతుంది అని చెప్పలేను. అంటే మహేందర్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే పోయినా కూడా ఒక వర్గం పోయినా కూడా మాకేం బాధ లేదు, వాళ్ళు పోయినా ఉన్నా పెద్ద విషయమే లేదని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అది వారి అభిప్రాయం. ఇప్పుడు ఎవరైనా కానీ వారి అభిప్రాయం వాళ్ళు చెప్పగలుగుతారు. వారి అభిప్రాయానికి మనమేమి దాన్ని నేను ఖండించదలుచుకోలేదు. వారి అభిప్రాయం వారు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పాను. నేనంటే ఎవరు ఎంత గొప్పవాడైనా కానీ, ఎంత గొప్ప పార్టీ ఉన్నా కానీ దాంట్లోకి వెళ్ళి ఒక చిన్న మంచి ఒక ఓటు అన్న పోతుంది కదా, అది నష్టమే కదా. అట్లా ముఖ్యమైన వాళ్ళు చాలామంది వీడిపోతుంటే తప్పకుండా నీకు. ఇప్పుడు వికారాబాద్లో ఎక్స్ ఎమ్మెల్యే పోయిండు నీకు,
ఆయన ఎమ్మెల్యేగా చేసిన 5 ఏళ్ల కాలం 4.5 సంవత్సరాల కాలంలో ఆయన 1000 మందినన్నా 2000 మందినన్నా ఆయన మిత్రులుగా చేర్చుకోలేదు. ఆయన అక్కడ జరిగినప్పుడు తప్పకుండా ఆ మిత్రులు విడిపోతారు కదా. అట్లనే ఎంపీ ఇప్పుడు ఎంపీ గారు మొత్తం 7 క్షేత్రాల్లో పనిచేస్తుంటారు. ఆయన చాలా సందర్భాల్లో చాలా పనులు చేస్తున్నాడు. ఆయన ఇండిపెండెంట్గా చేస్తున్నాడు. ఆయనకు వాలంటరీ ఆర్గనైజేషన్ ఉన్నది. ఆయనకు వాలంటరీ ఆర్గనైజేషన్లో 10,000 మంది ఉన్నారు. మరి నష్టం జరగదనుకుంటే మరి వాళ్ళ ఇది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాం. కానీ తప్పకుండా ఏ పార్టీకైనా ఎవరైనా ఇక్కడ నుంచి వేరే పార్టీలో చేరిందనుకో తప్పకుండా నష్టం ఈ పార్టీకి జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు మీరు ఎటువంటి కార్యకలాపాలు పాల్పడలేదని చెప్పేసి, దాంతోపాటుగా పార్టీ కార్యాలయం నుంచి నాకు ఇంతవరకు ఎటువంటి లెటర్ అందలేదని చెప్పేసి, లెటర్ అందిన తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తానని చెప్పేసి యాదవ్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జహంగీర్తో ప్రవీణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.